Hello friends, welcome to my channel, Multi Champ. Mana Multi Champ lo, ivalti special Telugu variki preetikaramaina అమ్మమ్మల కాలం నాటి రోటి పచ్చడి అదేనండి టొమాటో కొత్తిమీర పుదీనాతో చేసిన చాలా చాలా రుచికరంగా ఉండే రోటి పచ్చడి అయితే ఈ రోటి పచ్చడిని చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసిద్దామా మరి ఇంకెంత కాలస్యం లెట్స్ స్టార్ట్ ఈ పచ్చడి కోసం ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులో సుమారుగా 2 to 2.5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్ ఆయిల్ కాస్త వేడెక్కిందనమాట ఇప్పుడు ఇందులో చూడండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్సే అలాగే చాలా రుచికరంగా కూడా ఉంటుంది జాగ్రత్తగా చూస్తూ ఉండండి ఇందులో కారం గల పచ్చిమిరపకాయలు ఒక 8 వరకు తీసుకున్నాను 8 వరకు తీసుకుని వేసుకొని జస్ట్ లైట్గా ఇలా వేగనివ్వండి ఓకే లైట్గా అలా వేగిన తర్వాత ఇందులో 5 మీడియం సైజ్ టమాటోల్ని చిన్న ముక్కలుగా తరిగేసి వీటిని కూడా వేసేస్తాను ఇవి వేసుకున్న తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడంత ఉప్పు అదేవిధంగా 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి ఓకే 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని వీటి రెండింటిని ఇలా కలిపేసుకున్నాం ఇలా కలుపుకున్నాక మూత పెట్టుకొని టమాటోలు బాగా మగ్గేంత వరకు వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్ ఒక 3 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం వావ్ చూసారు కదా టొమాటోలు చక్కగా హై ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నాను ఫ్రెండ్స్ కాబట్టి చూసారా నుజ్జు నుజ్జుగా ఫామ్ అయిపోయి ఓకే ఒక్క 3 to 4 మినిట్స్ అంతే ఉంచాను ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఒక 2 టీ స్పూన్స్ వరకు తెల్ల నువ్వులు ఓకే నువ్వు పప్పు వేసుకున్నాం నువ్వు పప్పు వేసుకొని ఇది చూడండి ఇలా ఆయిల్ అంటే టొమాటోలను సైడ్కి జరుపుకొని ఈ విధంగా ఆయిల్లో జస్ట్ మరి నువ్వు పప్పు అనేది ఎక్కువ వేగక్కర్లేదు కానీ ఆ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది నువ్వు పప్పు వేయటం వలన ఓకే లైట్ వేసుకున్నాం కదా ఇదే స్టేజ్లో ఏం చేయాలంటే కాస్తంత చింతపండు మరి ఎక్కువ అక్కర్లేదు ఫ్రెండ్స్ ఒక చిన్న ఉసిరికాయ అంత ఓకే చింతపండు వేసి వీటన్నింటినీ ఒకసారి కలిపేసుకుందాం చూసారు కదా ఎక్కువ కలిపేసుకున్నాం ఇప్పుడు టొమాటోల్లో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు ఇంకాసేపు వేయించుకుందాం ఇలా ఒక 2 మినిట్స్ వరకు వేయించుకున్నాం ఫ్రెండ్స్ ఓకే చాలు మరీ ఎక్కువ సేపు అయితే పట్టదు ఈ పచ్చడికి చాలా తొందరగా అయిపోద్ది ఓకే ఈ స్టేజ్లో ఇప్పుడు కాస్తంత ఫ్రెష్గా ఉండే పుదీనా ఓకే మరీ ఎక్కువ కాదు చూడండి అంటే ఒక 1/2 కట్ట పుదీనా తీసుకొని అలా వేసుకున్నాను ఒక 1/2 కట్ట వరకు కొత్తిమీర ఓకే ఒక 1/2 కట్ట వరకు కొత్తిమీర సన్నగా తరుపుకొని వేసుకోండి వేసుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా కలిపేసుకోండి అండ్ కొంచెం పచ్చడి కలర్ కోసం ఏం చేయాలంటే లైట్గా కారం ఒక 1/2 టీ స్పూన్ వరకు కారం వేసుకోండి 1/2 టీ స్పూన్ వేసుకొని దీన్ని కూడా ఒకసారి బాగా కలిపేసుకోండి కలిపేసుకొని ఒక 1 to 2 మినిట్స్ వరకు జస్ట్ మీడియం ఫ్లేమ్లో కాసేపు ఇలా కలుపుతూ వేయించుకోండి చూసారు కదా ఫ్రెండ్స్ ఒక 1 to 2 మినిట్స్ వరకు ఇలా వేయించేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని దీన్ని కంప్లీట్గా చల్లారేద్దాం ఫ్రెండ్స్ ఇంగ్రీడియన్స్ అనేది చల్లారే చక్కగా అలాగే మనం మిక్సీలో వేయం ఇప్పుడు ఓకే కంప్లీట్గా చల్లారించిన పనే లేదు మనం మిక్సీలో వేయం కాబట్టి టెంటటాం చూసారు కదా రోలు మనం రోటి పచ్చడి అంటుంటే సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు సార్ మీరు రోటి పచ్చడి అంటున్నారు కానీ మిక్సీలో చేస్తున్నారే అనేసి కాబట్టి స్వయాన నేను రోటి అంటే మన ఇంట్లో ఉన్న రోల్ని యూజ్ చేస్తున్నాను ఓకే ఇప్పుడు ఇందులో ముందుగా పచ్చడిని అంటే చేసుకునే ముందు 10 వెల్లుల్లిపలు పొట్టు తీసిన వెల్లుల్లిపలు వేసేసుకొని వీటిని చక్కగా దంచుకుందాం చూసారు కదా చక్కగా నలిగిపోయింది వెల్లుల్లంతా ఇప్పుడు ఓకే మనం పచ్చడి సిద్ధం చేసుకున్నాం కదా దాన్ని ఇందులో వేసుకుందాం ఇందులో వేసుకొని చక్కగా ఎక్కువ ఏం మెదపక్కర్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఆల్రెడీ టమాటాలు కొత్తిమీర పుదీనా చక్కగా మెదిగిపోయింది ఆ పచ్చిమిరపకాయలు ఉంటాయి చూడండి వాటిని కాస్త ఇలా దంచుకోండి ఏదన్నా ఫ్రెండ్స్ రోటి పచ్చళ్ళే సూపర్ ఉంటాయండి మన అమ్మమ్మల కాలంలో చేసేవారు ఎక్కువగా రోటి పచ్చళ్ళు బాబా బాబా ఒక్క ముద్ద ఒక స్పూన్ పచ్చడి వేసుకొని
కొంచెం నిండా లాగించేసేయచ్చు అనుకోండి, చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఎంత తిన్నా తనివి తీరనివి రోటి పచ్చడి అంతే. ఇలా ఇలా అనకండి ఫ్రెండ్స్, పచ్చడి వేసి ఇలా ఇలా మాత్రం అనకండి, కంట్లో తుల్లే అవకాశం ఉంటుంది. జస్ట్ ఈ విధంగా చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తం పచ్చడి అనేది చక్కగా నలిగిపోయింది. ఓకే, ఒకసారి ఈ విధంగా ఇవ్వండి, జస్ట్ చూడండి. రోల్ని ఇలా పట్టుకొని కొంచెం తేల్చండి, మరీ అలా ఆన్ చేయొద్దు. ఓకే, కొంచెం తేల్చి ఇలా రుబ్బండి. ఓకే, అదేవిధంగా ఇంకోసారి ఈ డైరెక్షన్, అంటే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇలా రుబ్బారు కదా. ఇప్పుడు చూసారా చక్కగా పచ్చడి అంతా నలిగిపోయింది. ఇప్పుడు చక్కగా ఊడ్ చేసుకుందాం. మొత్తం ఊడ్ చేసాం కదా, ఉడిచిన తర్వాత ఈ పచ్చడి అంతటిని ఒక గిన్నెలో ఇలా తీసేసుకుందాం. చూసారా ఎంత చక్కగా, అంటే అదే కనుక మిక్సీలో వేస్తే కనుక ఈ విధంగా రాదు మీకు, అంటే పీచ్ పీచ్గా నారనారగా వస్తేనే రోటి పచ్చడి టేస్ట్ ఫ్రెండ్స్. కాబట్టి ఈ పీచ్ పీచ్ నారనార రావడానికే మెయిన్గా రోట్లో వేస్తారు. చూసాక ఫ్రెండ్స్, మొత్తం ఒక గిన్నెలోకి తోడేసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి, రోట్లో కాస్త పచ్చడి మిగులుతుంది కదా, అప్పుడు ఏం చేయండి అంటే కాస్తంత అన్నం ఈ విధంగా లైట్గా వేసేసుకొని రోట్లోనే కలిపేసేయండి. సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే చిన్నప్పుడు మన అమ్మమ్మల కాలం నాటిలో ఈ విధంగా మన అమ్మమ్మలు కూడా చేసేవారు. ఓకే, పచ్చడి నూరిన తర్వాత వెంటనే పిల్లలందరికీ పిలిచి ఆ రోట్లోనే అన్నం కలిపేవారు. ఈ విధంగా కలిపేసి చూడండి, నేను ఇక్కడ మా అమ్మాయికి పెడతాను. ఎలా ఉంది తిను? వావ్, చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా అలాగే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అమ్మమ్మల కాలం లాంటి టొమాటో కొత్తిమీర పుదీనా రోటి పచ్చడిని తయారు చేసుకున్నాం కదా. మరి మీరు కూడా తప్పకుండా ఈ సీక్వెన్స్ని ఫాలో అవుతూ, ఈ చిట్కాల్ని ఫాలో అవుతూ ఈ రోటి పచ్చడిని చేసుకొని ఇంటిల్లి బాది హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా ఫర్దర్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.